హలో గాయ్స్, వెల్కమ్ టు ఆర్జే కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ డేస్లో చేసుకునే ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. మనకు ఎలాగో న్యూ ఇయర్ ఉంది కదా, అలాంటి స్పెషల్ డేస్ అప్పుడు ఎప్పుడూ మనం చేసుకునే రెగ్యులర్ ప్రాసెస్ కాకుండా ఇలా స్పెషల్గా రెస్టారెంట్ టేస్ట్ రావాలంటే మనం చేసుకునే రెసిపీ కూడా స్పెషల్గా ఉండాలి కదూ. నేను ఈ రెసిపీ అయితే కొంచెం కొత్తగా చేయాలనుకున్నాను, చేశాను కూడా. టేస్ట్ అయితే నాకు చాలా చాలా నచ్చిందండి. ఒకసారి మీరు కూడా నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి న్యూ ఇయర్కి ట్రై చేసి చూడండి. దీన్ని టేస్ట్ చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా మిమ్మల్ని ప్రైస్ చేయకుండా వెళ్ళరండి, అంత బాగుంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి హోల్ బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అదేనండి మొత్తం ఈ దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని బాగా పొడి అయ్యే వరకు గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ పౌడర్ని పక్కన పెట్టి నేను ఇక్కడ చికెన్ని ఒక 1 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. అందులో సాల్ట్, పసుపు వేసి ఒక 2-3 టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ చికెన్ని బాయిల్ చేయడానికి ఒక గిన్నెలో వాటర్ని తీసుకోండి. మీరు ఏ క్వాంటిటీలో చికెన్ని తీసుకుంటే దాన్ని బట్టి వాటర్ని వేసుకోవాలి. వాటర్ కొంచెం మరిగాక అందులోకి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేస్తున్నాను. జస్ట్ అలా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేస్తే సరిపోతుంది. చూసారా, ఇలా వాటర్ ఎప్పుడైతే ఇలా బాగా హీట్ అవుతుందో ఆ టైంలో మనం పక్కన పెట్టుకుని వాష్ చేసుకున్న పక్కన పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ అంతటిని ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించేసుకోవాలి. వాటర్లోనే ఆల్మోస్ట్ ఆల్ 80-90% వరకు మొత్తం ఉడికిపోవాలండి. మీడియం టు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పైన లిడ్ పెట్టేసుకొని నాకు ఇక్కడ చికెన్ని బాగా ఉడికించడానికి ఆల్మోస్ట్ ఆల్ 15 మినిట్స్ వరకు పట్టిందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే చికెన్ బాగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. 90% వరకు చికెన్ ఉడికిపోతే ఒక బౌల్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. నాకైతే దగ్గర 15 మినిట్స్ వరకు పట్టింది. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న చికెన్ని ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇలా ఒక పెద్ద సైజు ఉల్లిపాయల్ని 2 తీసుకొని ఇలా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ టైంలోనే సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇలా సాల్ట్ ఇప్పుడే యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు కూడా ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఇక్కడ ఓన్లీ చికెన్కి సరిపడా సాల్ట్ని మాత్రమే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసి కొంచెం బాగా మిక్స్ చేసుకున్నాక లైట్గా పింకిష్ కలర్ వచ్చాక ఆనియన్స్ అనేవి పింక్ కలర్లోకి మారాక ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి, 1 పెద్ద సైజు వెల్లుల్లిని మొత్తం అంతా యాడ్ చేస్తున్నాను. ఇలా ఈ వెల్లుల్లిని ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి ఈ బిర్యానీ అనేది రెడీ అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో తింటూ ఉంటే చాలా బాగుంటుంది. మనం రెడీ చేసుకున్న పౌడర్ ఉంది కదా, ఈ ఫ్రై పీస్ బిర్యానీకి మెయిన్ టేస్ట్ ఎక్కడ ఉంటుంది అంటే ఆ పౌడర్లోనే ఉంటుందండి. అది పక్కాగా మీరు చేసుకోవాలి. ఆ మసాలా పౌడర్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారాన్ని అంటే చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేశాను. ఈ స్పైసెస్ అన్నీ ఆయిల్లో బాగా కొంచెం ఫ్రై చేయాలి. 2-3 మినిట్స్ వరకు కొంచెం ఫ్రై అయ్యాక మనం కుక్ చేసుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే ఈ చికెన్ని కూడా ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. మనం ఈ కారం అది యాడ్ చేసేసాం కదా, సో మాడిపోతుంది. జాగ్రత్తగా మీరు స్టవ్ దగ్గర ఉండి మాత్రమే చూసుకోవాలి. ఇప్పుడు పైన లిడ్ పెట్టుకొని 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. మనకిక్కడ డబల్ ఫ్లేవర్ కోసం డబల్ మసాలాని మనం ఇక్కడ యాడ్ చేయాలండి. ఫస్ట్ నేను ఇక్కడ మసాలా పౌడర్ యాడ్ చేశాను కదా, రిమైనింగ్ మసాలా పౌడర్ అంతా కూడా యాడ్ చేసేయాలి. ఈ మసాలా పౌడర్ వల్ల మనకి రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ యొక్క ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ మసాలా పౌడర్ అనేది అలా స్ప్రింకిల్ చేసుకునే పైన కొంచెం కరివేపాకుని కూడా వేసేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేసుకుంటేనే బాగా వేగుతుంది. ఇంకా లాస్ట్లో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనాను కూడా యాడ్ చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇలా మనం రైస్లో కూడా కొంచెం చారు పెట్టుకొని తిన్నా సరే ఆసమ్గా ఉంటుంది. మనకి ఇది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కాబట్టి ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోవాలి. దానివల్ల బిర్యానీ అనేది పొడి పొడిగా ఉడుకుతుంది, అలాగే ఫ్రీగా ఉడుకుతుంది, అస్సలు ముద్దవదండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి హోల్ బిర్యానీ మసాలా ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకోవాలి. మీరు బిర్యానీ ఎంత క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే ఈ బిర్యానీ ఐటమ్స్ అనేవి
మనం తీసుకున్న బిర్యానీ రైస్ బట్టి అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం వేగాక అందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి లైట్ పింక్ వచ్చాక అందులో ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఆయిల్ పైకి తేలే వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకే కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా వీటన్నిటిని ఒకసారి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక లాస్ట్లో ఒక 2 రెబ్బలు కరివేపాకుని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం బిర్యానీ రైస్ని నేనైతే ఇక్కడ ఒక 2 గ్లాసెస్ని తీసుకుంటున్నాను, 2 గ్లాసెస్ ఫుల్ గ్లాసెస్ని తీసుకుంటున్నాను. ఈ బిర్యానీ రైస్ని అంతా ఇందులో వేసుకొని ఒకసారి ఈ స్పైసెస్ అన్నీ రైస్కి కూడా పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయ్యాక వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేను ఇక్కడ ఒక 1.5 గ్లాస్ వాటర్, మనం చికెన్ని బాయిల్ చేసాం కదా ఆ వాటర్ని వేసానండి. అలాగే లాస్ట్లో కొంచెం సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే సాల్ట్ని వేసుకోండి. అలాగే నేను ఇక్కడ లాస్ట్లో కొంచెం కొత్తిమీరని పుదీనాని కూడా వేసుకున్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి పైన లిడ్ పెట్టుకోవాలి. కొంచెం పైన ఏదో ఒకటి బరువైంది పెట్టుకోవాలండి. నేను హై ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు ఉంచాను. ఇప్పుడు చూడండి పైన లిడ్ తీస్తే మ్యాక్సిమం 90% ఉడికిపోయింది. ఇప్పుడు పైన మీకు ఇది ఆప్షన్ అండి, మీరు వేసుకోవాలి అనుకుంటే కలర్స్ ఏమైనా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే అలా స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ని, ఈ చికెన్ని ఇప్పుడు ఈ బిర్యానీ రైస్ మీద అలా లేయర్గా వేసేసుకోవాలండి. చికెన్ అంతా కూడా ఇలా లేయర్గా వేసేసుకొని దానిపైన మనం ఫ్రైడ్ ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ బ్రౌన్ ఆనియన్స్ని అలాగే కొంచెం కొత్తిమీరని పుదీనాని కూడా జల్లుకొని పైన లిడ్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక్క 5 మినిట్స్ ఉంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. మన ఫ్రై పీస్ బిర్యానీ అనేది ఆసమ్గా అయిపోతుందండి. చూసారా ఈ ఫ్రై పీస్ బిర్యానీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చూస్తేనే నోరు ఊరిపోతుంది, అంత బాగుంది. అసలు నేను మా ఆయన అయితే ఆ రోజు అసలు కుమ్మేసామండి, అంత బాగుంది టేస్ట్ అనేది. నేనైతే ఈసారి కొత్తగా ట్రై చేశాను. ఇప్పుడు ఎలాగో మనకి వ్యాలంటైన్స్ డే ముందు ఉంది కదండి, ఆ రోజుకి మీరు కూడా ఇలా ఈ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఒకసారి ట్రై చేయండి. మీ హస్బెండ్స్ అందరూ మిమ్మల్ని ప్రైస్ చేయకుండా ఉండరు, అంత బాగుంటుంది. మీరైతే పక్కాగా ట్రై చేస్తారు కదూ. అలాగే నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి, మీకు ఎలా కుదిరిందో. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.